గుంటూరు కారం సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వాస్తవానికైతే ప్లేస్ ప్లేస్లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఉండాల్సిందే అరవింద సమేత వీరరాఘవ సినిమాతో హిట్ కొట్టిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ థర్టీగా అనౌన్స్ అయిన ఈ సినిమాకు అయినను పోయి రావలే హస్తినకనే టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్ అవుతుంది అనుకున్నారు కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు అట్టకెక్కింది దీంతో త్రివిక్రమ్ సినిమా ప్లేస్ లో కొరటాల శివ దేవర వచ్చి చేరింది కానీ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాలేదు ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు కానీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ బన్నీతో లైన్ లోకి రావడంతో కష్టమే అంటున్నారు దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ప్రస్తుతం దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది నెక్స్ట్ వార్ టూ ని అరవై రోజుల్లో కంప్లీట్ చేయనున్నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ థర్టీ వన్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ ప్రశాంత్ నీల్ సలార్ టూ అయ్యాకే ఎన్టీఆర్ థర్టీ వన్ మొదలు పెడతాడు ఎంత కాదనుకున్నా సలార్ టూ కోసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోయాడు ఇక దేవర టూ దేవర వన్ రిజల్ట్ ని బట్టి కొంచెం ముందు వెనక స్టార్ట్ అవుతుంది దీంతో ఇమీడియట్ గా సెట్స్ పైకి వెళ్ళటానికి త్రివిక్రమ్ కు సూపర్ ఛాన్స్ ఉంది అందుకే మే ఇరవైనా తారక్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది మరి ఇందులో నిజమేంతుందో చూడాలి